మరీ తాగేటోళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టు కాదు గాని, ఏదో పొద్దంతా కష్టం చేసి ఇంత బీరో కోటరో వేసి పొద్మికింత ఉడుకుడుకు బువ్వ తిని కాళ్ళు మలుసుకొని వందామంటే పాపం అది కూడా పెద్ద గోసనే అయిపోయింది సుక్కబాబులకు. బీర్లు తాగితే పానాలు ఖరాబ్ అవుడు కాదు, కొన్ని బీర్లు చూస్తుంటే దాంట్లో ఏమేమి వస్తున్నాయో చూసి ఆ పికర్కే పానాలు ఫసక్ అయ్యేటట్టున్నాయి. ఏమైందిరా, తీసుకునే పైసలు చక్కగా తీసుకొని మంచి బీర్లు ఇచ్చేటందుకు మీకేం బుట్టిందిరా అని అనుకుంటా బీరు బాబులు బీపీ పెంచుకొని లొల్లు పెట్టుకునే కథలు కాకుంటే ఏంది. కొందరు సుఖబాబులుండేమో దీనక్క వాన కొట్టింగ్స్, అలిపెట్టింగ్స్, వనికింగ్స్ అనుకుంటా కుత్తికెళ్ళి ఎచ్చగా జారుతుందని మందు తెచ్చుకొని తాగుతుంటే, ఇక చిల్లు బీరు తాగి సరదైనా సరే అలవాటు కాబట్టి బీరు తప్ప ఇంకేది తాగమని నిష్ఠాగరిష్ఠులైన బీరిష్ఠులు వానకాలంలో కూడా బీర్లు కొంటే ఇగో ఇది కథ. అన్నకొండ కాడ వైన్స్ లో కొన్న బీరును పక్క వాటకపై చూస్తే లోపల ఇగో ఇట్లా ఫంగస్ లెక్క వచ్చిందట. కురక్క తాగితే పానాలు ఖరాబ్ అవుతాయి అన్న, పైసలు పెట్టి మరీ బీరు కొంటే మీరేమిట్లా బూజులు బట్టి ఫంగస్ పట్టున్న బీర్లు అమ్ముతారా? అరే గల్లా పెట్టే గలగలలాడేటట్టు చేస్తుర్రు మందుబాబులు అని మంచిగా చూసుకోవాలన్న మనసాక్షి లేదా మీకు అని బీర్ ముచ్చట తెలిసిన మందుబాబులు వచ్చి వైన్స్ కడలు వెళ్ళి పెట్టిరిగా. మునమననే ఓ తాన బీర్ల సిగరెట్ తుణుకలు ఇంకో తాన పురుగులు వస్తున్నాయని చూస్తూనే ఉంటుంది. అయినా ఆగకుండా ఏడ ఎనక పోకుండా నియ్యతోని నిచ్చ బీర్లు కొని తాగుతున్న సుక్కబాబులను ఇట్లా ఇక్కట్లు పెడితే పద్ధతేనా చెప్పు? ఎంత మంది వచ్చి పంచాయతీ చేసినా గానీ వైన్స్ వాళ్ళు ఏమంటారు? అరే బీర్లు ఏమైనా మేము తయారు చేసినామా లేకుంటే డక్కన్ తీసాను లేసినామా? కంపెనీలకి వెళ్ళి ప్యాకింగ్ అయ్యి వస్తే ఫ్రిడ్జ్ లేసి అమ్ముతాము. మేమేదో చేసినట్టే మా మీద పడితే మేమేం చేయాలి? అంత కాకుండా దాని వల్ల ఇంకోటి తీసుకొని నాడు వీడికి వెళ్ళి అని మాట్లాడుతుంటారు. సీసీ బీర్బాబులకు వచ్చిన గోస గోట్ లైఫ్ లో పృథ్వీరాజు కూడా రాలేదు కావచ్చు. మరి నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు, చచ్చిపోవాలా ప్రజలు? ఇలా సాటి మనిషి రోడ్డు మీద టక్కర్ అయ్యి సావు బతుకుల నడుమ కొట్టుకుంటుంటే చూసి చూడనట్టు పోయే మనుషులుండే ఈ జమానలా, గీపిట్టేను చూడుర్రి. ఊపిరాడక సావు బతుకుల నడుమ కింద పడి కొట్టుకుంటున్న ఇంకో దానికి ఊపిరి పోసింది, నమ్ముతలేరా? అయితే చూడుర్రి, ఎప్పటికీ మన పక్కకే ఉండి మంచిగా నమ్మిచ్చి పగబట్టిన పామోలే మనకే ఎన్నిపోటు వడ్చేటోళ్ళుండే ఈ దునియాలా. ఇగో నోర్లేని గీ మూగజీవులే 1000 రేట్లు నయమనిపిస్తుంది గీ ముచ్చటినాక. గీ ఊరే విషకెళ్ళి రెండు కలిసి ఎగురుకుటబోతున్నాయి. మళ్ళ ఒకదానికి ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి ఒక్క పరె కింద పడిపోయింది. ఊపిరి కూడా ఆగి పొయ్యిగొట్టుకుంటుంది. పోయిపోయి అది కూడా మనుషులుండే బిల్డింగ్ కాడనే పడ్డది. ఆయంత ఏ కౌసు గాని కంట్లోనే పడితే ఏమన్నుందా? అబ్బరా పిట్టే అని లొట్టలేసి పట్టుకపోతాడు. అందుకే ఎంబటే ఇంకోటి దాని ముక్కుతోటి దాన్ని లేపి లేపి దాని నోరుతోని గాలి ఊపి బతికిచ్చింది. అటు ఇటు తన్లాడి తన్లాడి కింద మీద పడి మొత్తానికి బతికిచ్చుకుంది. గాశారం మంచిగుండి ఆ అడ్డం పడ్డ పిట్టెలేసి తుర్రుమన్నది. సుషిరా, ఇవాళ రేపు మన సొంతోలే మనల్ని గంగల కలుపుదామని నీతి నిజాయితీ లేకుండా మోసం చేస్తున్న గీ దినాలల్లా ఇవిటిని చూసన్నా జరంత మందం ఇజ్జత్ తెచ్చుకొని బతకాలే అని మాట్లాడుకుంటురు ఇది చూసిన వాళ్ళంతా. మీరేమంటారులా? Bye-bye.